గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులకు వైఎస్ఆర్ వివాహ మస్తు పథకం కింద రెండు రెట్లు ఎక్కువ ఇచ్చారని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అన్నారు. ఈ సందర్భంగా పోతుల సునీత పోతుల సురేష్లు బాపట్ల జిల్లా చీరాలలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 60,000 ఇస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125,000 రూపాయలను ఇచ్చారని, అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కూడా 150,000 వరకు ఇచ్చారని, రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రిగా మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎస్సీలకు 40,000 కళ్యాణ వస్తు కార్యక్రమానికి, ఎస్టీలకు కులాంతర వివాహం చేసుకుంటే 75,000 రూపాయలు, మరి ఎస్టీలకు 50,000, ఎస్టీల కులాంతర వివాహం చేసిన వాళ్ళకి 75,000, బీసీలకి 35,000. ఈరోజు మన జగన్ అన్న 50,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి ఎస్సీ ఎస్టీలకి 100,000 రూపాయలు, గత ప్రభుత్వంలో 40,000 ఇచ్చింది. మరి 40,000 ఎక్కడ, 100,000 రూపాయలు ఎక్కువ ఎక్కడ? ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి అనే ఉద్దేశంతోనే ఒక మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికి ఆలోచించినటువంటి విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు ఇవి. మరి మైనార్టీలకు ఆ రోజు 50,000 ఇచ్చాడు ఆయన, ఈరోజు 100,000 రూపాయలు ఇస్తున్నాడు జగనన్న. మైనార్టీలో పేదవాళ్ళ అమ్మాయిలు ప్యారెంట్ చేసుకోవాలంటే 100,000 రూపాయలు ఇస్తున్నారు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకి గత భవన చదువు మీద 20,000 ఇస్తే, ఈరోజు 40,000 రూపాయలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే, ఇవన్నీ కూడా పేద వర్గాలకి అండగా ఉండాలని తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు ఇవి. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు పేద వర్గాల కోసం మరి విద్య, వైద్యం, మరి వ్యవసాయము, ఈరోజు పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుంటే, వాటన్నిటిని చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు అనునిత్యం ఆయన పైన బురద చల్లుతూ దుర్మార్గమైన కుట్ర రాజకీయాలకు దారితీస్తూ చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు. ఏ మంచి పని చేసినా కూడా ఇది మంచి అని చెప్పరు. మరి వాళ్ళకు మంత పాడుతున్న ఎల్లో మీడియా కూడా అదే పంతాలోనే, మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ఆ సీట్లో కూర్చోవాలనే కూర్చోబెట్టాలనే తపన తప్పితే, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఈ ఎల్లో మీడియాకి లేదు, చంద్రబాబు నాయుడికి లేదు.